السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. అజాన్ కి సంబంధించినటువంటి కొన్ని దువాలు ఉన్నాయి, అవి ఏంటో ఇన్షాల్లా మనం ఇప్పుడు చూద్దాం. అజాన్ విన్నప్పుడు మస్జిదుల మోజన్ ఏదైతే అజాన్ పలుకులు చెప్తారో వాటిని మళ్ళీ పలకాలన్నమాట. మోజన్ పలుకులనే మళ్ళీ మీరు కూడా పలకవలను. అయ్యా అలసలా, అయ్యా అలల్ఫలా అన్నప్పుడు లా హౌలా వలా కువత ఇల్లా బిల్లా అని బదులు ఇవ్వాలని బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక దువా కూడా ఉంది, మరి దాని యొక్క అర్థం ఏంటంటే అల్లా తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ఆయన ఒకే ఒక్కడని, ఆయనకు సాటి ఎవరూ లేరు అని, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా యొక్క దాసుడు మరియు ఆయన సందేశహారుడు అంటే ఆయన యొక్క ప్రవక్త అని సాక్ష్యమిస్తూ ఉన్నాము, అల్లాయే నా ప్రభువుగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందేశహారుడిగా, ఇస్లాం నా ధర్మముగా ఇష్టపడ్డాను అని ఈ యొక్క దువా యొక్క అర్థం అన్నమాట. తర్వాత ఈ దువా చదివిన తర్వాత దరూద్ అనేది ఉంది. ఆ దరూద్ ఏంటంటే అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ అనేటువంటి ఒక దరూద్ ఉంది. ఆ దరూద్ యొక్క అర్థం అంటే ఇది కూడా అజాన్కి సమాధానం చెప్పిన తర్వాత ఈ యొక్క దరూద్ కూడా చదవాలని బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. ఆ దువా గురించేమో ముస్లిం హదీస్ గ్రంథంలో ఉంది అన్నమాట. వల్లా నీవు ముహమ్మద్ సలవసలం మరియు ముహమ్మద్ కుటుంబీకులపై శాంతి కురిపించు, ఎలాగైతే నీవు ఇబ్రాహీము మరియు ఇబ్రాహీం కుటుంబీకులపై శాంతిని కురిపించావో నిస్సందేహంగా నీవే సకల స్తోత్రాలకు అర్హుడవు, గొప్ప ఘనత గలవాడువు. వల్ల నీవు ముహమ్మద్ మరియు ముహమ్మద్ సలవసలం గారి యొక్క కుటుంబీకులపైన కూడా శుభాలు కురిపించు. వల్ల శుభాలు కురిపించావో వల్ల నీవు ఎలాగైతే ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన శాంతి సౌక్యాలు కురిపించావో అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన కూడా ఆయన కుటుంబ సభ్యులపైన కూడా శాంతి సౌక్యాలు కురిపించి మరియు మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దిన రోజు వసీలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల అని ఈ విధంగా దరూదుల యొక్క అర్థం ఉంటుందన్నమాట. ఇకపోతే ఇంకొక దువా కూడా ఉంది, అల్లాహుమ్మ రబ్బీ ఐదిహిద్ అనేటటువంటి ఒక దువా ఉంది. ఆ దువా యొక్క అర్థం ఏమిటి అంటే ఈ సంపూర్ణ పిలుపునకు, ఈ యొక్క అజాన్కు మరియు స్థాపించబడు నమాజుకు ప్రభువైనటువంటి వల్ల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వసీలా మరియు ఫజీలా అనుగ్రహాన్ని మరియు ఆయనకు వాగ్దానం చేసినటువంటి ఔన్నత్యము గల మకామే ముహమ్మద్ను ఆయనకు ప్రసాదించు వల్ల ఆమీన్. నిస్సందేహంగా నీవు నీ యొక్క వాగ్దానాలకు భిన్నంగా నీవు వ్యవహరించవు వల్ల ఆమీన్. ఇది బుఖారీ హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. ఇక అజాన్ మరియు ఇకామత్కు మధ్యలో తన కొరకు అల్లా తన కోసం అంటే మన కోసం అల్లాను కూడా ఈ యొక్క దువాలే కాకుండా సొంతగా కూడా మనకొచ్చిన భాషలో ప్రార్థన చేసుకోవచ్చు అని, ఈ సమయంలో చేసిన ప్రార్థన స్వీకరించబడుతుంది అని తిరిమిజీలో అబుదావుద్లో అహ్మద్లో ఈ విధంగా అనేక సాక్ష్యాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. ఈ సమయంలో చేసే దువాకి చాలా ప్రత్యేకత ఉంది, ఇది ఖచ్చితంగా స్వీకరించబడుతుందని కూడా చెప్పడం జరుగుతుంది ఇన్షాల్లా. ఇకపోతే మనం తర్వాత ప్రసంగంలో నమాజు ప్రారంభమున పాటించేటటువంటి దువాలు ఏమున్నాయో వాటి గురించి తెలుసుకుందాం ఇన్షాల్లా.